న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. వరంగల్ జిల్లా మామునూరు గ్రామంలో నూతనంగా పశు వైద్య కళాశాలను ప్రారంభోత్సవం చేసుకొని ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు సెక్రటరీ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ మరియు వైస్ ఛాన్సలర్ పివి నరసింహరావు, తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ శ్రీ సందీప్ సుల్తానియా గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదరులు బండ ప్రకాష్ గారు, సోదరులు పసునూరు దయాకర్ గారు, గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు, గౌరవనీయులు మన వరంగల్ జిల్లా కలెక్టర్ శ్రీ ప్రశాంత్ జీవన్ పాటిల్ గారు, సోదరులు, ఈ వెటర్నరీ కళాశాల మామునూరుకే రావాలి అని పట్టుబట్టి ప్రయత్నం చేసిన శాసనసభ్యులు శ్రీ అరూరు రమేష్ గారు, స్థానిక కార్పొరేటర్ యాదగిరి గారు, వర్ధన్నపేట జడ్పీటీసీ సోదరులు సారంగపాణి గారు, అదేవిధంగా మన రిజిస్ట్రార్ విరోజిరావు గారు, ఇతర పెద్దలందరికీ, ప్రత్యేకంగా ఈ కళాశాలకు చెందిన అధ్యాపక బృందానికి, నూతనంగా ఈ కళాశాలలో బీవీఎస్సీలో చేరిన ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వరంగల్లో తప్పకుండా వెటర్నరీ కళాశాల అవసరం ఉన్నది. ఇక్కడ వెటర్నరీ కాలేజ్ రావాలి అని గతంలో కూడా నేను ప్రయత్నం చేశాను, కానీ సక్సెస్ కాలేకపోయాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారు వరంగల్ పర్యటనకు వచ్చినప్పుడు వరంగల్ పట్టణాన్ని, వరంగల్ జిల్లాను ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలి, అది జరగాలి అంటే ఇక్కడ ఒక వెటర్నరీ కళాశాల అవసరం కూడా ఉందన్నప్పుడు వారు తక్షణమే వరంగల్ జిల్లా పైన ఉన్న ప్రేమతో మనకు వెటర్నరీ కళాశాల మంజూరు చేయడం జరిగింది. అది ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మొదటి సంవత్సరంలో 40 మంది విద్యార్థులనే అడ్మిట్ చేసుకుంటున్నారు. ఇప్పటికీ 38 మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. దీంట్లో 24 మంది ఆడపిల్లలు, 14 మంది మాత్రమే మగపిల్లలు. ఈ యొక్క కోర్సులో మామునూరులో చేరడం జరిగింది అంటే మగపిల్లలు లేక కాదు, ఆడపిల్లలతో పోటీ పడలేక సీట్లు పొందలేక ఆడపిల్లలే పైచేయి సాధించారని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నేను విద్యాశాఖ మంత్రిగా చూస్తూ ఉంటాను, మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి, ఇప్పుడు మీరు మెడిసిన్ తీసుకున్నా లేదా బీవీఎస్సీ తీసుకున్నా, ఇంజనీరింగ్ తీసుకున్నా లేదా యూనివర్సిటీలో ఉండే ఏ కోర్స్, ఏ పీజీ కోర్స్ తీసుకున్నా, డిగ్రీలు తీసుకున్నా, ఇప్పుడు ఎక్కువ మంది ఆడపిల్లలే మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నా, ఎక్కువ మంది ఆడపిల్లలే మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఒకప్పుడు ఆడపిల్లని చదివిస్తే ఏమొస్తుంది, పెళ్లి చేయాలి, ఒక అయ్య చేతిలో పెట్టాలి కదనే ఒక బాధ ఉండేది. కానీ ఇవాళ ఆ ఆడపిల్లలే మన కుటుంబానికి మంచి ఫలితాలు సాధించి మంచి పేరు తీసుకొస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఆడపిల్లలను ప్రోత్సహించండి, వాళ్ళ అన్ని రకాలుగా చదువుకోవటానికి మంచి వాతావరణాన్ని కల్పించండి. తప్పకుండా మీకు మంచి పేరు తీసుకొస్తారు, ఈ రాష్ట్రానికి, ఈ ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకొస్తారనే నమ్మకం నాకుంది. ప్రధానంగా గత సంవత్సరమే మనం ఈ వెటర్నరీ కళాశాల ప్రారంభోత్సవం చేసుకోవాల్సిన అవసరం ఉండే, కాకపోతే జాతీయ స్థాయిలో వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆ బాడీ లేకపోవడం, ఆ బాడీలో 2 గ్రూపులు కావడం, ఎవరు పర్మిషన్ ఇవ్వాలి, ఎవరు అనుమతి ఇవ్వాలి అనేది తేలకుండా నానా ఇబ్బంది పెట్టారు. ఆ పరిస్థితిలో స్వయంగా నేను, ఎంపీలు, ఎమ్మెల్యే గారు అందరం కూడా ఢిల్లీ వెళ్ళి అక్కడున్న సెక్రటరీ గారిని కలిసి మీ విసిఐలో ఉన్న విభేదాల వల్ల మేము నష్టపోవద్దు,
ప్రభుత్వము నిర్ణయం తీసుకొని మాకు అనుమతినివ్వాలి, మీరు ఇస్తారా లేకుంటే మమ్మల్ని అగ్రికల్చర్ మినిస్టర్ గారిని కలవమని చెప్తారా అంటే, వెంటనే సెక్రటరీ గారు, మేము ఒక ప్రైవేట్ పర్సన్కు కాలేజ్ ఇవ్వడం లేదు, ఓ ప్రైవేట్ యాజమాన్యం కింద ఉన్న కాలేజీకి అనుమతి అడగడం లేదు, మీరు ప్రభుత్వ యాజమాన్యంలో నడిపే కళాశాలకు అడుగుతున్నారు కాబట్టి ఏది ఏమైనా 2018-19 విద్యా సంవత్సరం నుంచి మామునూరులో కళాశాల ప్రారంభించే విధంగా అనుమతినిస్తామని చెప్పారు, అనుమతులు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను మాట్లాడి వచ్చిన తర్వాత దాని ఫాలో అప్ యాక్షన్ మన సెక్రటరీ గారైనా మన వీసీ గారైనా సందీప్ సుల్తానయ్య గారు, అదేవిధంగా మా రిజిస్ట్రార్ గారు ఎప్పుడు నాకు ఫోన్ చేస్తూ చెప్తుండేవాడు, నా దగ్గర దాదాపు ఒక 3-4 సార్లు వచ్చారు, జరుగుతున్న డెవలప్మెంట్స్ అని ఎప్పటికప్పుడు నాకు చెప్తుండేవారు, తద్వారా నేను కూడా దాన్ని ఫాలో అప్ చేసేది. అటు వీరభద్రరావు గారు కానీ లేకుంటే మన సుల్తానియా గారు కానీ వారి ఇరువురి కృషి వలన మనకి ఈ సంవత్సరము ఈ కళాశాల ప్రారంభించుకునే ఒక చక్కటి అవకాశం కలిగింది అని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి సారు, అదేవిధంగా మన బండ ప్రకాష్ ఎంపీ గారు, ఏదో వెటర్నరీ కోర్సుకు ఆదరణ తక్కువ ఉంటుంది అన్నట్టుగా ఏదో మాట్లాడాను. మెడిసిన్ చదివినోడు గొప్పోడు, వెటర్నరీ చదివినోళ్ళు తిన్నోళ్ళు అన్నట్టు కాదు, అంటే ర్యాంకులలో మెరిట్లలో మెడిసిన్లో ఫస్ట్ వచ్చిన ర్యాంకర్స్ అందరూ, సారీ ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ ఏమో మెడిసిన్కి పోతారు, తర్వాత ర్యాంక్ వచ్చిన వాళ్ళు వెటర్నరీకి వస్తారు. ఒక్కొక్కసారి ఒక 0.5%, 1%, 2%లోనే చాలా తేడాలు వస్తాయి. కానీ నా దృష్టిలో వెటర్నరీకి సెలెక్ట్ అయిన విద్యార్థులు కూడా మెరిటోరియస్ అనే నా అభిప్రాయం అని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకున్నాను. కాబట్టి ఆ డిఫరెన్షియేషన్ అవసరమే లేదు. వెటర్నరీ ఈజ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ ఈక్వల్ టు మెడిసిన్, దాంట్లో ఏ రకమైన అభిప్రాయ భేదాలు ఉండవలసిన అవసరం లేదు. అంతేకాకుండా ఇంకో మాట కూడా ప్రకాష్ గారు చెప్పారు, అక్కడనే ఒక అనాటమీ చదువుతాం, ఇక్కడ టూ మెనీ అనాటమీస్ చదవలసిన అవసరం ఉంటుంది అని, అంటే నాలెడ్జ్ ఇంకెక్కువ ఇక్కడ అక్వైర్ చేసుకునే అవకాశం ఉంటుందని కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఏమాత్రం కూడా రెండవ ఆలోచన చేయకుండా కష్టపడి చదవాలని నేను కోరుతున్నాను. ప్రత్యేకంగా మా వీసీ గారికి, మా రిజిస్ట్రార్ గారికి, ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్ కూడా ఏంది నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ప్రభుత్వ పరంగా అదేవిధంగా కలెక్టర్ గారు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మేమందరం కూడా ఇక్కడే ఉన్నాము, ప్రభుత్వ పరంగా ఈ యొక్క కళాశాల అభివృద్ధికి, ఈ కళాశాలలో మౌలిక వసతుల ఏర్పాటుకు, ఈ కళాశాల యొక్క విద్యార్థుల అవసరాలకు మీకు ఏ రకమైన సహకారం కావాలన్నా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కళాశాలను మన తెలంగాణలో కాదు, మొత్తము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండింటిలో కూడా ముందుగా 1 కళాశాలగా దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలి, మంచి ఫలితాలు సాధించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఒక్కసారి ఫస్ట్ బ్యాచ్ మెరిటోరియస్గా బయటికి వస్తే, ఈ కళాశాలకు మంచి పేరు వస్తే, తర్వాత వచ్చే పిల్లలందరూ కూడా మెరికెల్ లాంటి పిల్లలు ఈ కళాశాలను ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫౌండేషన్ కోర్సుకి ఎవరైతే వచ్చారో, ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఎవరైతే జాయిన్ అయ్యారో, ఆ పిల్లలపైన ప్రత్యేక దృష్టి పెట్టి పర్సన్ టు పర్సన్ కూడా మానిటర్ చేసి ఫలితాలు బాగా సాధించే విధంగా మన అధ్యాపక బృందం ప్రయత్నం చేయాలి. దానికి రిజిస్ట్రార్ గారు, వీసీ గారు అన్ని రకాలుగా తోడ్పాటు అందించాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ప్రధానంగా స్టాఫ్ రిక్రూట్మెంట్ కాలేదు, ఇతర కళాశాలల నుంచి, యూనివర్సిటీ నుంచి కొంతమందిని ఇక్కడ డ్రాఫ్ట్ చేయడం జరిగింది. బహుశా త్వరలోనే స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా అవుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం స్టాఫ్ని ఇక్కడికి వచ్చేటట్టుగా మా వీసీ గారు పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి కూడా నేను ప్రత్యేకంగా వారిని విద్యార్థుల తరఫున కోరడం జరుగుతున్నది. ఇక వెటర్నరీకి రాబోయే రోజులలో మహర్దశ ఉంటుంది అని నేను ఘంటాపథంగా చెప్పగలను. తెలంగాణ ప్రభుత్వము పశు పోషణకు, అదేవిధంగా ఒకవైపు పశు పోషణ కావచ్చు, లేదా గొర్రెల పెంపకం కావచ్చు, లేకుంటే చేపల పెంపకం కావచ్చు, లైవ్ స్టాక్ అభివృద్ధి కొరకు మన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. ఒకసారి లైవ్ స్టాక్ కనుక పెరిగితే ఆటోమేటిక్గా వెటర్నరీ యొక్క అవసరం కూడా పెరుగుతూ ఉంటుంది, డాక్టర్ల యొక్క అవసరం కూడా పెరుగుతుంది. రెండవది, పాలిచ్చే బర్రెలు కానీ, లేక గేదెలు ఆవులు కానీ, లేదా గొర్రెలు కానీ, మేకలు కానీ, చేపలను కానీ పెంచే క్రమంలో వాటిని పెంచటానికి అవలంబించవలసిన విధానాలు కానీ, మార్కెటింగ్ చేయవలసిన విధానాల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీ డాక్టర్లు వాటి ఆరోగ్యాన్ని కూడా
వాటి ఆరోగ్యాన్ని కూడా మనము ప్రాధాన్యత ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి తప్పకుండా మీ యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది అనేది నా అభిప్రాయం. నేను 1988 నుంచి 93-94 వరకు దాదాపు 6-7 సంవత్సరాలు నేను ఒక డైరీ నడిపాను. ఆ డైరీ నడిపిన క్రమంలో ఒకరోజు ఒక ఆవు 10 లీటర్ల పాలు ఇచ్చేది. తెల్లారి మరుసటి రోజుకి వచ్చారు కదా 6 లీటర్లే ఇచ్చేది. ఎందుకు అనేది నాకు అర్థం కాకపోయేది. చివరికి ఒకరోజు డాక్టర్ని తీసుకొని పోతే ఆయన చెప్పారు, సార్ మీ ఆవుకు జ్వరం వచ్చింది అని చెప్పాడు. టెంపరేచర్ ఉంది, ఆ టెంపరేచర్ పెరగడం వల్ల ఆవు పాలు ఇవ్వడం తగ్గినాయి అని చెప్పాడు. అంటే పాడి పరిశ్రమలో ఆ పశువులు ఆరోగ్యంగా ఉంటేనే, హెల్దీగా ఉంటేనే పాల దిగుబడి పెరుగుతుంది, రైతుకు లాభం జరుగుతుంది. కాబట్టి వెటర్నరీ డాక్టర్స్ యొక్క సేవలను కూడా తప్పకుండా వినియోగించుకోవాల్సిన అవసరం. ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళ సేవలను వినియోగించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏ విధంగా ఆలోచించినా రాబోయే రోజులలో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు పశుపోషణకు ప్రత్యేకమైన ప్రాధాన్యతనిస్తున్నారు, పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేకమైన ప్రాధాన్యతనిస్తున్నారు. ఇవాళ ఏవైతే కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయో, విజయ డైరీ కావచ్చు, ములకన్నూరు డైరీ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద డైరీలన్నిటికీ ఎవరైతే రైతులు ఆ యొక్క డైరీలలో సొసైటీలలో సభ్యులుగా ఉన్నారో వాళ్ళకు లీటర్కు 4 రూపాయలు అదనంగా ప్రభుత్వ పరంగా ఈరోజు పాల ధర పెంచి కొనుగోలు చేయడం జరుగుతున్నదని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. దానికి తోడుగా ఈ సొసైటీస్లో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో రైతులు, వాళ్లకు ప్రభుత్వ పరంగా సబ్సిడీ పైన పాడి గేదెలను కొనిచ్చే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా కొన్ని లక్షల గొర్రెలను ఈరోజు యాదవులకు కుర్మలకు మనం పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా మన తెలంగాణలో ఉన్న అన్ని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో పెద్ద ఎత్తున మనం చేపల పెంపకాన్ని చేపడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలి అంటే, పరిపుష్టి అది ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే తప్పకుండా చేతి వృత్తులను ప్రోత్సహించాలి, కుల వృత్తులను ప్రోత్సహించాలి అనేది వారి ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగానే ఇవన్నీ పెద్ద ఎత్తున ఇలా చేపల పెంపకం కానీ, గొర్రెల పెంపకం కానీ, పశుపోషణ కానీ మనం చేపట్టడం జరుగుతున్నది. కాబట్టి రాబోయే రోజులలో మీ అందరికి కూడా తప్పకుండా చేతి నిండా పని ఉంటుంది, తప్పకుండా మీకు జాబ్ గ్యారంటీ ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మీరు మొదటి బ్యాచ్గా ఇక్కడికి వచ్చారు, ఏ చిన్న సమస్య ఉన్నా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురండి. తప్పకుండా నేను ఇంతకుముందే మా సందీప్ సుల్తానే గారికి, కలెక్టర్ గారికి చెప్పాను, మీకు ఏ రకమైన ఇబ్బంది ఉన్నా మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మా పూర్తి సహకారాన్ని తీసుకోండి. ఈ ఇన్స్టిట్యూషన్ ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా డెవలప్ చేయడానికి అందరం కలిసి పనిచేద్దామని చెప్పి నేను వారికి తెలియజేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు. మరి ఇంతకుముందే నేను ఒక మాట చెప్పాను గతంలో, ఆనాడు మన రిజిస్ట్రార్ గారు ఒక మాట అన్నారు, సార్ మా పిల్లలకు ఒక వెహికల్ ఉంటే బాగుంటుంది ట్రాన్స్పోర్టేషన్కు, మీరు ఒక బస్సు కొనియాలని అన్నారు, తప్పకుండా మీరు నాకు ఆ ఇన్వాయిస్ తీసుకొచ్చి ఇవ్వండి. నేను ఇది ఎంతో ఇష్టపడి ప్రేమతో నేను ఇక్కడికి వరంగల్ జిల్లాకు ఈ వెటర్నరీ కళాశాల తీసుకొచ్చాను. కాబట్టి ఈ వెటర్నరీ కళాశాలకు పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా నా ఎమ్మెల్సీ ఫండ్స్తోని ఒక బస్సు నేనే కొనిస్తానని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.